హాయ్, హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అండ్ మై సన్స్ ఎలా ఉన్నారండి అందరూ? మీకు తెలుసు కదండి, మేము కుల్లూరుకి వచ్చాము మా సొంత ఊరికి. నిన్నటి వ్లాగ్లో నేను మేము జర్నీ చేసి కుల్లూరుకి రావడం చూపించాను. సో మేము మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు, అంటే ఇది మా తాతయ్య నాయనమ్మ వాళ్ళ ఇల్లు అండి. సో ఇది మా తాతయ్య నాయనమ్మ వాళ్ళ తర్వాత మా పెదనాన్నకి మా నాన్నకి ఇద్దరికి హాఫ్ హాఫ్గా డివైడ్ చేసి ఇచ్చారనమాట. ఇది ఫస్ట్ హాఫ్లో వచ్చేసి మా పెద్దమ్మ ఉంటారండి, మా పెదనాన్నగారు ఇప్పుడు లేరు. సో మా పెద్దమ్మ ఉంటారనమాట. సో సెకండ్ హాఫ్ కూడా పక్కనే ఉంటుందండి, నేను చూపిస్తాను. ఇప్పుడైతే మేము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. ఇక్కడైతే మా పెద్దమ్మను ఇంకా మా చిన్నత్తమ్మ అంటే మా కళావల్ల అత్తయ్య ఇద్దరు ఉన్నారనమాట. అంటే తను కూడా మా కళావల్ల అత్తయ్య కూడా పోలేరవ్వ గుడికి వెళ్ళడానికే వచ్చారు మాతోటి. మామూలుగా తను ఇక్కడ ఉండరనమాట, తను కూడా గుడికి వెళ్ళాలనే వచ్చారు. చెప్పాను కదండి, ఈ ఇంటితో నాకు చాలా అనుబంధం ఉందనేసి. చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయండి ఇక్కడ. ఇది వచ్చేసి పక్కనే అండి, ఒక గోడ మాత్రమే అడ్డం ఉంటుంది అన్నమాట. సో ఇది ఇంకొక పార్ట్ అన్నమాట. ఈ పార్ట్ వచ్చేసి మా నాన్నకు వచ్చిందండి. ఆ ఇంట్లో షేర్ ఉంటుంది కదా, సో అప్పుడు డివైడ్ చేసినప్పుడు టూ హాఫ్స్గా డివైడ్ చేశారు. సో ఈ పార్ట్ వచ్చేసి మాకు వచ్చిందనమాట మా నాన్నకి. సో మేమెవరం ఇక్కడ ఉండట్లేదు కదండి, అందుకనే ఇల్లు కొంచెం అలా బీడు పడినట్టు ఉందన్నమాట. అదే అండి, కొంచెం ఎప్పుడైనా ఒకసారి వీలు చూసుకుని వచ్చి బాగా క్లీనింగ్ చేసుకోవాలి. సో ఇదే అండి, కొంచెం చెట్లు మొక్కలు అవి కూడా ఎక్కువ వచ్చేసి అంతా చూడండి, ఆకులు అవి వచ్చినాయన్నమాట. ఎవరు ఉండట్లేదు కదా, ఖాళీగా బీడు పడినట్టు ఉంది ఇల్లు. సో అందుగురించి అనమాట. ఇదండి మా తాతయ్య నాయనమ్మల ఇంట్లో, ఇది మాకు మా భాగానికి వచ్చింది ఇల్లు అనమాట. మా నాన్నగారికి వాళ్ళు ఇచ్చిన ఆస్తి అంటారు కదా, పెద్దల ఆస్తి. సో అదనమాట. సో అదే అండి, ఈ ఇంట్లో పదండి. ఈ బావి దగ్గర కూడా చాలా ఏమంటారంటే చాలా సంఘటనలు ఉంటాయి కదండి. చిన్నప్పుడు మేము బావిలోని నీళ్ళు తోడుకొని ఉపయోగించుకునే వాళ్ళం అనమాట అండి. అప్పుడు కుళాయిలు అవి కూడా తక్కువగా ఉండేయండి, ఒక్కోసారి కుళాయిలో నీళ్ళు వస్తే ఒకసారి వచ్చేవి కాదు. సో అక్కడ ఎప్పుడు నీళ్లు తోడుకొని అక్కడ ఒక తొట్టిలాగా ఉండదండి, దానిలో ఎప్పుడు నింపుకునే వాళ్ళం అనమాట. అది పైన మిద్ది కూడా మీకు నేను ఇప్పుడు చూపించాను కదా. సో ఇప్పుడు మేము మార్నింగ్ రెడీ అయ్యేసి టెంపుల్కి బయలుదేరామండి, పోలేరమ్మ తల్లి గుడికి. మా గ్రామదేవత అనమాట అండి, చాలా ఫేమస్ ఆవిడ. సో అందుగురించి అని బయలుదేరామన్నమాట. మేము రాత్రి పడుకోవడానికి మా మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చామండి. ఎందుకంటే మాకైతే పర్లేదండి, మేము ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోతాము, కానీ పిల్లలకి మధ్య బాగా ఏసీలు అలవాటైనవి కదా, సో వాళ్ళు ఉండలేరనేసి ఇంకా మా మామయ్య వాళ్ళ ఇంట్లో పడుకున్నాం అన్నమాట నైట్. సో ఇంకా మార్నింగ్ అందరం స్నానాలు చేసేసి ఆ టెంపుల్కి బయలుదేరామండి, అమ్మవారి దర్శనం చేసుకోవడానికి పోలేరవ్వ గుడికి. సో మా పెద్దమ్మ చెప్తున్నారు, మీరు గుడికెళ్ళి దర్శనం చేసుకొచ్చిన తర్వాత తప్పకుండా టిఫిన్కి ఇక్కడే రావాలి, నేను టిఫిన్ చేస్తాను అని చెప్తున్నారనమాట మా పెద్దమ్మ. మేము ఉన్నది ఒకే ఒక్క రోజు అండి కుల్లూరులో, కానీ అందరూ ఎంత ఆప్యాయంగా ఎంత ప్రేమగా పలకరించారో. ఉండండి, ఈరోజు భోజనం ఇక్కడే చేయాలని అందరూ పోటీలు పడి మరీ మమ్మల్ని చాలా ప్రేమగా చాలా ఆప్యాయంగా చూశారండి. మా పెద్దమ్మ కూడా సగం దారిదాకా వచ్చి, లేదు నేను టిఫిన్ చేసి పెడతాను తిను అనేసి. సో మేము చెప్పామన్నమాట, ఎలాగో ఇప్పుడు వాళ్ళ ఇంట్లో నుంచి రెడీ అయ్యి బయట వచ్చాము కదా గుడికి వెళ్ళడానికి, సో బ్రేక్ఫాస్ట్ వాళ్ళ ఇంట్లో చేస్తాము, ఆఫ్టర్నూన్ లంచ్కి మీ దగ్గరికి వస్తాం పెద్దమ్మ అని చెప్పాము. అదే అండి, ఇంకా టెంపుల్కి బయలుదేరి వెళ్తూ ఉన్నాము. ఇదే అండి మా కుల్లూరు అంతా, చూస్తున్నారు కదా ఇల్లులు అన్నీ ఎలా ఉన్నాయని చూడండి. మీకు నిన్నటి వ్లాగ్లో కూడా చెప్పాను కదండి, మా ధనుష్ని కళావాళ్ళ బాబుని పట్టుకొని ఉన్నారు కదా, తను కళావాళ్ళ అత్తయ్య అనమాట. నాకు కూడా అత్తయ్య అవుతారు, నాకు మేనత్ అనమాట. అదే అండి, మా నాన్నగారు వాళ్ళ చెల్లెలు తను, కళావాళ్ళ అత్తగారు.
ఇది చెన్నకేశవ స్వామి గుడి అంటండి. అంతకుముందు లేదండి ఈ గుడి, నేను చిన్నప్పుడు లేదు, రీసెంట్గా కట్టినట్టున్నారండి, ఒక 3-4 ఇయర్స్ క్రితము. సో అంతకుముందు లేదనమాట ఈ చెన్నకేశవ స్వామి గుడి, ఈ టెంపుల్. సో నేనైతే చెప్పాను కదండి, నేను 3 ఇయర్స్ నుంచి రాలేదు, కోవిడ్ ముందు వచ్చింది అనేసి. అప్పుడైతే టెంపుల్ లేదనమాట అండి, మేబీ 3 ఇయర్స్లో కట్టుండొచ్చు. నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట చెన్నకేశవ స్వామి గుడి. మేము మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నామండి. గ్రామదేవత గుడి కదా, పులేరవ్వ గుడి అంటే మనకి ఊరి బయటే ఉంటుంది అనమాట, కొంచెం దూరమే నడవాల్సి వస్తుంది. సో మేము నడుచుకుంటూ వెళ్తూ ఉన్నామన్నమాట అండి. చుట్టుపక్కల బాగా కంపరాక్ చెట్లు అంటారు కదండి, అవి ఎక్కువగా మొలుసుంటాయన్నమాట, కొంచెం దారి మధ్యలోకి ఉంటుంది. మేము అందరం ఇంకా మెల్లగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నామండి. నడవడమేనండి అక్కడ లోపలికి, ఇళ్ళకి ఇల్లు దగ్గర నుంచి అన్ని ఇళ్ళ దగ్గర నుంచి కొంచెం దూరంగానే ఉంటుందండి పోలేరవ్వ గుడి. మనం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట, కొంచెం పులిమేరలు అంటారు చూసారా, సో అలాగే ఉంటుందన్నమాట అండి, కొంచెం దూరంగానే ఉంటుంది ఊరి నుంచి, కొంచెం దూరంగా ఉంటుంది. సో మనకు దగ్గర దగ్గర ఒక 15 నుంచి ఒక 20 నిమిషాలు నడవాల్సి వస్తుందండి. సో మేము మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నామన్నమాట అండి, చూస్తూ ఉన్నాము. అక్కడక్కడ ఎవరైనా పలకరిస్తే మాట్లాడుతూ ఉన్నాము తెలిసిన వాళ్ళు. ఇంకొంతమంది, చాలామంది ఇప్పుడు కూడా గుర్తుపట్టలేరండి, ఎందుకంటే చాలా ఫేసెస్ అవి కూడా చేంజ్ అయిపోయి ఉంటాయి కాబట్టి. నా చిన్నప్పుడు చూసిన వాళ్ళు రెగ్యులర్గా, నేను రెగ్యులర్గా అంటే ఎప్పుడో ఇయర్లీ వన్స్ ఒకసారి రావటం, ఆ టెంపుల్ వరకు వెళ్ళేసి రావటం, లేదంటే ఏమైనా రిలేటివ్స్ ఫంక్షన్స్ ఉంటే ఆ ఫంక్షన్ వరకు రావటం వెళ్తాం అంతే కాబట్టి. ఊర్లో ఇప్పుడు నాకు అంత అటాచ్మెంట్ తగ్గిందనమాట అండి. సో మేబీ ఇప్పుడు మొత్తం ఫేస్ అంతా కూడా చేంజ్ అయింది కాబట్టి ఎంతమంది గుర్తుపడతారో గుర్తుపడరు అనేది కూడా తెలీదు. సో మేము మాట్లాడుకుంటూ అమ్మవారి గుడికి బయలుదేరామన్నమాట. ఇక్కడ మధ్యలో ఒక శివలింగం వచ్చిందండి. సో ఎవరో రేకుల షెడ్ లాగా కూడా వేయించి అందంగా ముగ్గులు అవి కూడా పెట్టున్నారండి అక్కడ స్వామివారి దగ్గర కింద. సో ఒకసారి దండం పెట్టుకొని బయలుదేరదామనేసి దండం పెట్టుకున్నామన్నమాట ఆగి. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఈ శివలింగం ఎవరైనా ప్రతిష్ఠించారా లేకపోతే అలాగే వచ్చిందా తెలియదు, కానీ ఇదైతే దగ్గర దగ్గర ఒక 7-8 ఇయర్స్ నుంచి ఉందండి, అంతకుముందు లేదు. కానీ నేను 2-3 టైమ్సే చూశాను, ఇదైతే ఒక 7-8 ఇయర్స్ నుంచి ఉందన్నమాట శివలింగము. ఆ షెడ్ అయితే అంతకుముందు లేదండి, మళ్ళీ ఇప్పుడు ఎవరో వేయించినట్టున్నారు. సో ముగ్గులు అవి కూడా ఈ మధ్య పెట్టినట్టున్నారు. ఇవన్నీ పొలాలండి, ఇంకా పంట ఏమైనా వేసారా లేదా తెలీదు. చూడండి మొత్తం అంతా పంట పొలాలన్నమాట, పొలాలు ఉంటాయి. ఏమైనా కోత కోసి పంటకు రెడీ చేశారా ఏమో తెలీదు. మొత్తం అంతా చూడండి, పల్లెటూరు అంటే పచ్చగా ఉంటుందండి వాతావరణం అంతా. మనకి పొల్యూషన్ లేకుండా గాలి పీల్చుకోవచ్చు అండి హ్యాపీగా. చుట్టూరు చెట్లు ఉంటాయి, ప్రశాంతమైన వాతావరణం. ఇప్పటికి కూడా కుల్లూరు కొంచెం అంతో ఇంతో మారినా కూడా కంప్లీట్గా ఏం మారలేదండి, అలాగే ఉంది. మా పాప చూడండి చెప్పులు ఇరికించుకునేదంట చెప్పుల్లో, అదే అంటా ఉందన్నమాట. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఫస్ట్ టైం శారీ కట్టినట్టున్నానండి, నేను చీర కట్టాను ఇప్పుడే ఫస్ట్ టైము. మామూలుగా అయితే నేను కూడా కట్టుకునేదాన్ని కాదండి, ఎందుకంటే నాకు చెప్పాను కదండి నాకు డ్రెస్లే చాలా కంఫర్టబుల్గా ఉంటాయన్నమాట. సో ఏంటంటే నేను బేబీని కూడా క్యారీ చేయాలి కాబట్టి నేను నా కంఫర్టబుల్నే నేను చూసుకుంటాను. శారీ కట్టుకొని నేను నడవలేకపోతే బాబుని పట్టుకునేలాగా. సో అందుకనండి, చీరలు కట్టుకోకూడదని కాదు, ఇష్టం లేదని కాదండి. సో జస్ట్ నేను కంఫర్టబుల్గా ఫీల్ అవ్వలేను, కట్టుకొని ఫ్రీగా నడవలేను అనే ఒక ఉద్దేశంతో మాత్రమే నేను ఎక్కువ ప్రిఫర్ చేయనన్నమాట. కాకపోతే ఇది మామూలుగా ఊరు కదండి, మామూలుగా అమ్మ చీర కట్టుకున్నా కూడా ఒకవేళ చెల్లి డ్రెస్ వేసుకుని ఉన్నా నేను డ్రెస్సే వేసుకునేదాన్ని. ఇప్పుడు ఏంటంటే ఆ చెల్లి కూడా శారీ కట్టుకుంది, ఇప్పుడు నేను మళ్ళీ డ్రెస్ వేసుకున్నాను అనుకోండి, ఈ చూడమ్మ ఆ చెల్లి చీర కట్టుకుంటే మళ్ళీ అక్క డ్రెస్ వేసుకుంది అని అంటారు. కొంచెం పల్లెటూరు కదండి, ఇలాంటి పట్టింపులు కొంచెం ఎక్కువ ఉంటాయన్నమాట. సో అందుగురించి అనేసి నేను ఇంకా తను చెల్లి కూడా కట్టుకుంది కదా అనేసి ఇంకా నేను కూడా కట్టుకున్నానమాట. కొంచెం నాకు కష్టమే అనిపించిందండి, అయాన్ని పట్టుకొని నడవడం కూడా కష్టమే అని అనిపించింది. సో అందుగురించి అనండి, మనం ఎప్పుడు ఎవరో ఏదో అనుకుంటారు, ఎవరో ఫీల్ అవుతారు అనేసి మన కంఫర్ట్ జోన్లో నుంచి మనం బయటకు రాకూడదండి. మనకి ఏది కంఫర్ట్ ఉంటే మనం అదే ప్రిఫర్ చేయాలి, దాన్నే మనము పాటించాలి అనేది నాకు ఎప్పుడు అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఊరికి వచ్చాం కదా, సరే మళ్ళీ ఊర్లో ఎవరు ఏమనుకోకూడదు అనే ఒక ఉద్దేశంతోనే, కానీ అది కూడా తప్పే అండి, అలా కూడా మనం అనుకోకూడదు కూడా తప్పే.
ఎందుకంటే వాళ్ళు అనుకున్న వాళ్ళకి మన కంఫర్ట్ ఏంటి అనేది తెలియదు కదండి. మనం ఆ చీర కట్టుకుని ఎంత అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతామో, ఒకవేళ ఎక్కడ తట్టుకుని పడవచ్చు, నాతో పాటు ఈ బాబును కూడా కింద పడేయచ్చు. సో ఇవన్నీ ఉంటాయి కదండి. సో వాళ్ళకేం తెలుస్తుంది? సో అందుగురించనే ఎవరో ఏదో అంటారు అని అనుకోవడం కన్నా మనకు నచ్చినట్టు మనం ఉండడం ఇంపార్టెంట్ అనేది మళ్ళీ నాకు ఇంకోసారి ప్రూవ్ అయిందనమాట. సో ఈ టెంపుల్ వచ్చేసి అచ్యుతప్ప స్వామి గుడి అండి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అచ్యుత స్వామి వారి టెంపులు. చాలా పురాతనమైన టెంపుల్ అండి. నా చిన్నతనం నుంచి ఇంకా ముందు నుంచే ఎన్నో ఏళ్ళ నుంచి ఉందండి, నాకు తెలీదు, కానీ నా చిన్నతనం నుంచి నేను చూస్తున్నానమాట. చాలా విశాలంగా, చాలా పెద్దగా, చాలా అద్భుతంగా ఉంటుందండి అచ్యుతప్ప స్వామి గుడి. మేము రిటర్న్లో చూపిస్తామండి. ముందు గ్రామదేవతని పూజించుకోవాలంటండి. సో అందుగురించని ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా మేము టెంపుల్కి బయలుదేరితే ముందు పోలేరవ్వ దగ్గరికి వెళ్ళి అక్కడ పూజ చేసుకున్న తర్వాత రిటర్న్లో వచ్చేటప్పుడు అచ్యుత స్వామి గుడికి వస్తామన్నమాట అండి. సో అందరూ అంటారు కదండి ఫస్ట్ గ్రామదేవతని పూజించాలి అని అంటారు. సో అందుగురించి అనేసి మేము ఇక్కడ, నేను జస్ట్ మీకు ఇప్పుడు టెంపుల్ని అలా బయట నుంచి చూపించాను, మళ్ళీ లోపలికి వెళ్ళినప్పుడు కూడా తీస్తానండి. సో వాళ్ళు ఎంతవరకు పర్మిషన్ ఇస్తారో తెలీదు. లోపల గర్భగుళ్ళు అయితే ఫొటోస్ తీయనివ్వరు, ఎందుకంటే పూజారులు వాళ్ళందరూ ఉంటారనమాట. సో వాళ్ళు తీయనివ్వకపోవచ్చు. బయట అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ పోలేరవ్వ గుడి దగ్గర అయితే ఎవరు ఉండరండి. నార్మల్గా అందరూ వస్తుంటారండి, వచ్చి చాలా బాగా చేస్తారండి. పోలేరవ్వ దగ్గర రెగ్యులర్గా పొంగళ్ళు పెడుతూ ఉంటారు, పెరుగన్నం పెడుతుంటారు, చల్లంటారు కదండి చద్దన్నం, పెరుగన్నం పెడుతూ ఉంటారు. అక్కడే వచ్చి కూర్చుని అమ్మవారికి పొంగళ్ళు చేసి పెడుతూ ఉంటారు. కొంతమంది అయితే వేటలకు వస్తారంటారు కదండి, అవి కూడా చేస్తూ ఉంటారనమాట. సో పొంగళ్ళు అయితే ఎక్కువ పెడతారండి. వచ్చి అక్కడే పొయ్యి వెలిగించుకొని పొంగళ్ళు చేసి పెడతారు. అందరూ పొంగళ్ళు చేసి పెడుతూ ఉంటారనమాట. ఆ దగ్గరికి వచ్చేసామండి, పోలేరవ్వ గుడి దగ్గరికి వచ్చేసాము. ఇంకా జస్ట్ రెండు అడుగులు వేస్తే వెళ్ళిపోతాం అనమాట. చూపిస్తానండి గుళ్ళు. అమ్మవారికి చాలా చాలా మహిమ అండి. అమ్మవారికి కుల్లూరులోనే కాదండి, చుట్టుపక్కల నుంచి కూడా, కుల్లూరు నుంచి వెళ్ళి ఎక్కడెక్కడో సెటిల్ అయిన వాళ్ళు కూడా అండి ఖచ్చితంగా సంవత్సరానికి ఒక్కసారైనా, లేదంటే వాళ్ళకి వీలు దొరికినప్పుడు ఒక్కసారైనా కూడా వచ్చి పోలేరవ్వ దర్శనం మాత్రం తప్పకుండా చేసుకొని తీరుతారండి. అంత మహిమ గల అమ్మవారు అనమాట. మనం ఏదైనా అనుకుంటే కూడా, మనం ఏదైనా కోరుకుంటే కూడా ఖచ్చితంగా జరుగుతుందండి. అది నా ఎక్స్పీరియన్స్ని బట్టి నేను చెప్తున్నానమాట. నాకైతే అన్నీ జరిగినాయి అనమాట. ఏమైనా కోరుకుంటే కూడా, మనసులో కోరుకుంటే కూడా అన్నీ పోలేరవ్వ తీరుస్తుంది అని నా నమ్మకం. ఇక్కడ అమ్మవారి గుడికి పక్కనే పంపు ఉంటుందండి. మనం ఆ పంపులో కాళ్ళు కడుక్కొని అమ్మవారి దర్శనానికి వెళ్ళొచ్చు అనమాట. అంటే మనం నడిచొచ్చు ఉంటాం కదండి దూరం నుంచి అలాగా. సో అందుగురించే కాళ్ళు శుభ్రం చేసుకొని, మామూలుగా మనకు అలవాటే కదండి కాళ్ళు కడుక్కొని గుళ్ళోకి వెళ్ళటం. సో సేమ్ అంతే అండి. ఇక్కడ ఏంటంటే మనకి పంపు ఉంటుంది అనమాట, పంపులో కొట్టుకొని నీళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కాళ్ళు కడుక్కొని మేమందరం అమ్మవారి దర్శనానికి బయలుదేరాము లోపలికి. ఫస్ట్ నాన్న కొడుతున్నారనమాట పంపులో, అందరం కాళ్ళు కడుక్కుంటూ ఉన్నాము. ఇప్పుడు మా అత్తయ్య కూడా కడుక్కుంటూ ఉన్నారు, ధనుకు కూడా కడుగుతున్నారు. సో అదే అండి, అందరం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళము కాళ్ళు శుభ్రం చేసుకొని ఇంకా అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం అన్నమాట. ఇంకా చూస్తున్నారు కదండి, ఆల్రెడీ మార్నింగే ఎవరో వచ్చేసి పొంగళ్ళు పెట్టుకుంటూ ఉన్నారండి. అక్కడ అంతా కట్టెలు అవి రెడీ చేసి అమ్మవారికి పొంగల్ చేస్తూ ఉన్నారనమాట అక్కడ గుళ్ళో. అదే అండి, వాళ్ళు ఇక్కడికి వచ్చి తయారు చేసి పెట్టి వెళ్తారనుకుంటా, అక్కడ రెడీ చేస్తున్నారనమాట. ఆ గంప ఉంది చూస్తారండి అక్కడ, ఆ గంపలో వాళ్ళు అన్నీ తెచ్చుకున్నారు, సామాన్లన్నీ గంపలో పట్టుకొని వచ్చి అక్కడ కూర్చొని చేస్తూ ఉన్నారనమాట. ఇది చాలామంది చేస్తూ ఉంటారండి రెగ్యులర్గా కూడా. నేను కూడా ఒక 5-6 ఇయర్స్ క్రితం ఒకసారి వచ్చినప్పుడు కూడా, అప్పుడు ఊర్లో ఏదో జాతర జరుగుతూ ఉండిందండి.
అప్పుడు అందరూ ఊర్లో ఉండే వాళ్ళందరూ వచ్చి ఇక్కడే పోలేరవ్వ గుడి దగ్గరే అందరూ వరుసగా ఆ రాళ్లతో పొయ్యిలు వెలిగించుకొని అప్పుడు అందరూ పొంగళ్ళు చేశారనమాట. అప్పుడు మా అత్తయ్య అంటే మా పెద్దతమ్మ ఉంటారు కదా, మా పెద్దతమ్మ ఇంకా మా ఆంటీ మా మామయ్య వాళ్ళ వైఫ్ మా అత్తయ్య ఆంటీ అంటాం అనమాట చిన్నప్పటి నుంచి మేము. సో అందరూ అప్పుడు ఊర్లో అందరూ ఇక్కడికి వచ్చి మా పెద్దతమ్మ వాళ్ళ అమ్మాయి మా అక్క మా పెద్దక్క అంటాం అనమాట వాళ్ళందరూ కూడా ఊర్లో ఉండే వాళ్ళందరూ అండి అందరూ ఇక్కడ వచ్చి వరుసగా రాళ్ళు పెట్టి స్టవ్లు పెట్టుకొని రాళ్ళు పెట్టి పొయ్యిలు పెట్టుకొని అందరూ ఇక్కడ పొంగల్ చేశారనమాట. అంటే మామూలుగా అయితే ఇంట్లో నుంచి చేసుకొచ్చి కూడా పెడతారండి, కానీ అప్పుడప్పుడు జాతరలు జరిగేటప్పుడు ఏంటంటే అందరూ ఇక్కడికి వచ్చి చేసుకుంటారనమాట, చేసి పెడతారనమాట. అలా అయితే నేను 2-3 సార్లు మాత్రమే చూశానండి, ఎక్కువ సార్లు అయితే నేను చూడలేదు. 2-3 సార్లు మాత్రం అందరూ ఇక్కడ వచ్చి కూర్చొని పెట్టారనమాట. రీసెంట్గా అయితే ఒక 5-6 ఇయర్స్ క్రితం ఒకసారి చూశాను. సో వీళ్ళందరూ పూజ చేసుకున్నారండి, ఆల్రెడీ పూజ చేసుకుని అక్కడ కూర్చొని ఉన్నారు. ఈవిడ అండి మా గ్రామదేవత పోలేరమ్మ తల్లి, చాలా మహిమగల తల్లి అండి, చాలా కళగా ఉంటారు అమ్మవారు. ఇక్కడ గుళ్ళ లోపల పుట్ట కూడా ఉంటుందండి. అమ్మవారి కళ్ళలోకి ఇలా చూస్తూ ఉండాలనిపిస్తుంది ఖచ్చితంగా, అలాగే చూస్తూ ఉంటామన్నమాట. అంత మనోహరంగా అంత అద్భుతంగా ఉంటారు అమ్మవారు, చాలా చాలా మహిమ గల తల్లండి మా గ్రామదేవత. అయితే చెప్పాను కదండి నా ఎక్స్పీరియన్స్ కూడా మీకు చెప్పాను కదా, చిన్నప్పుడు నాకు ఇలా కళ్ళు కనిపించకుండా ఒక గడ్డలేసింది, కళ్ళు మూసుకుపోయాయి అనేసి. తర్వాత సర్జరీ చేసిన తర్వాత కూడా నేను కళ్ళు తెరవలేదని. సో మళ్ళీ అమ్మవాళ్ళు పూజ చేసుకుని మొక్కుకొని అమ్మవారికి వెండి కళ్ళు తెచ్చి పెడితే చేసి పెట్టారనమాట. అప్పుడు నాకు వచ్చిన తర్వాత పెట్టారంటండి. ఇప్పుడున్న కళ్ళు అవి కాదండి, ఇప్పుడు ఎవరో వేరే వాళ్ళు చేయించినట్టున్నారు. నేను 30 ఇయర్స్ ముందు సంగతి చెప్తున్నానమాట, ఇప్పుడుది కాదు. సో అదే అండి, అప్పటి నుంచి నాకు అమ్మవారు అంటే చాలా డివోషనల్ ఫీలింగ్ అండి. అమ్మవాళ్ళు నాకు చిన్నప్పుడు చెప్తూ ఉండేవాళ్ళనమాట, అది వింటూ పెరిగాను నేను. పోలేరవ్వకి మీ ఇలా మొక్కుకుంటే నీకు కళ్ళు వచ్చాయి, పోలేరవ్వకి మొక్కుకుంటే కళ్ళు వచ్చాయనేసి. మా నాన్న కూడా చెప్పాను కదండి ఆర్మీలో వర్క్ చేస్తారనేసి, ఎప్పుడైనా సరే ఎప్పుడు లీవ్ మీద ఊరికి వచ్చినా కూడా ఖచ్చితంగా తను బయలుదేరే రోజు ఖచ్చితంగా ఇక్కడ పోలేరవ్వ గుడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని ఆమె ఆశీర్వాదం తీసుకుని వెళ్ళేవాళ్ళనమాట అండి. మాకందరికీ మా ఇంటి పదికి కూడా చాలా నమ్మకం, చాలా భక్తి అన్నమాట. సిటీస్లో పెద్ద పట్టించుకోరు కానీ గ్రామాల్లో మాత్రము గ్రామదేవతల్ని చాలా విశిష్టంగా పూజిస్తారండి, చాలా బాగా పూజిస్తారు. వారంకి ఒక్కసారైనా కొంతమంది అయినా సరే వెళ్ళి వాళ్ళకి పొంగలి పెట్టడము లేదంటే పెరుగన్నం పెట్టడము ఇలాంటివి చేసి పూజ చేసుకుంటూ ఉంటారనమాట. అప్పుడప్పుడు జాతరలు చేసుకుంటూ ఉంటారు ఊర్లో అయితే. ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి అయితే ఖచ్చితంగా జాతర చేస్తారండి. మాకు జాతర అప్పుడు ఒకసారి వీలవుతుంది, ఒకసారి కాదనమాట. మేము నార్మల్గా ఏదో ఒక డేస్లో వెళ్ళేసి వస్తూ ఉంటామన్నమాట. కానీ పోలేరవ్వ జాతర అయితే సంవత్సరంలో ఒకసారి ఖచ్చితంగా జరుగుతుందండి మా ఊర్లో. కానీ మాకు ఆ టైంలో కుదరద్ది, కుదరకపోవచ్చు కదా, అందుగురించి అనేసి మేము నార్మల్గా ఏదో ఒక టైంలో వెళ్ళేసి అమ్మవారి దర్శనం చేసుకుని పూజ చేసుకుంటూ వస్తూ ఉంటామన్నమాట. వేరే వాళ్ళు కూడా వచ్చారండి, వాళ్ళు కూడా పూజ చేసుకుంటూ ఉన్నారు. అదే అండి, ఈరోజు సండే కదండి, సండే అయితే ఖచ్చితంగా ఇంకా ఎక్కువ మందే వస్తారనమాట, మిగిలిన రోజులు కూడా వస్తూ ఉంటారు. అమ్మవారికి ఎప్పుడూ బాగా జరుగుతుందండి, బాగా అందరు భక్తులు వస్తూ ఉంటారు, అమ్మవారిని పూజించుకుంటూ ఉంటారు. అమ్మవారికి పెరుగన్నం నైవేద్యంగా పెడతారు, పొంగల్ నైవేద్యంగా పెడతారు. కొంతమంది అయితే ఇక్కడ అవి అంటారు కదండి కోళ్ళు మేకలు, అవి కూడా చేస్తూ ఉంటారండి, కానీ తక్కువే అన్నమాట. మేము ఎప్పుడు వచ్చినప్పుడు కూడా ఎక్కువగా పొంగళ్ళు పెట్టడం, చద్దన్నం పెట్టడం ఇలాంటివి ఎక్కువ చూస్తూ ఉంటాం అన్నమాట. ఇంట్లో నుంచి పెరుగన్నము కలుపుకొని వస్తారండి, అమ్మవారికి తెచ్చే పెరుగన్నంలో ఉప్పు కలపరన్నమాట. సో ఇక్కడే మనకి గుడి పక్కనే బాదాం చెట్లు ఉంటాయండి. సో ఆ బాదాం ఆకుల్ని నీట్గా అక్కడ ఉండే పంపు దగ్గర నీళ్ళతో నీట్గా కడిగేసి ఆ బాదాం ఆకుల్ని అమ్మవారి దగ్గర ఉంచేసి అక్కడ అందులో వాళ్ళు తీసుకొచ్చిన పెరుగన్నం పెట్టి నైవేద్యం పెట్టి దండం పెట్టుకొని వెళ్తారనమాట. అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని పసుపు కుంకుమ అమ్మవారికి పెట్టి ఆ బండారు కొంచెం మనం పెట్టుకుని పూజ చేసుకుని వెళ్తారనమాట. చాలా భక్తి శ్రద్ధలతో పూజిస్తారండి మా ఊర్లో వాళ్ళందరూ కూడా అమ్మవారిని. అమ్మవారు కూడా అంతే మహిమ గల తల్లండి, అంత బాగా చూస్తుంది అనమాట. గ్రామం అంతా అంత సుభిక్షంగా ఉంటుంది అని అంటే గ్రామదేవతల మహత్యమేనండి.
మాకైతే స్పెషల్గా మా ఫ్యామిలీకి అయితే ఫస్ట్ నుంచి కూడా చాలా అటాచ్మెంట్ అనమాట అండి. మా అందరికీ కూడా భక్తి ఎక్కువే, పూలరవతలు అంటే అందరికీ నమ్మకం ఎక్కువ, భక్తి ఎక్కువ. అమ్మ ఫస్ట్ పూజ చేస్తుంది అన్నమాట అండి. ఆ పసుపు కుంకుమ అవి అమ్మవారికి పెట్టి దీపాలు అవి వెలిగించి దండం పెట్టుకుంటూ ఉన్నారు. ఇంకా అమ్మ పూజ చేసిన తర్వాత నేను కూడా పూజ చేస్తూ ఉన్నాను అనమాట అండి. ఇక్కడ ఇది వచ్చేసి ఈయనని పోతురాజు అని అంటారండి. పోలేరవ తల్లికి బ్రదరనో అన్నయ్యో అన్నతమ్ముడో ఏదో చెప్తారండి, నాకు సరిగా తెలీదు. ఆయన మాత్రం పోతురాజు అని అంటారనమాట. ఆ పోలేరవ గుడి లోపల ఉంటారు కదండి, ఈయన బయట ఉంటారనమాట. ఇంకోండి మేము అందరము చీరలు పెట్టామండి పోలేరవ దగ్గర. పూజ చేసుకొని ఇంకోండి అందరం చీరలు పెట్టాము. నేను పెట్టాను, నాది ఫస్ట్ స్టార్టింగ్లో ఉండే శారీ నేను పెట్టానండి. మధ్యలో అమ్మవారి అమ్మ పెట్టారు, అటు సైడ్ లాస్ట్లో మా కళా పెట్టింది అనమాట. ఇంక అందరము అమ్మవారికి పసుపు కుంకుమ అన్నీ పెట్టి ఇంకా చీరలు అవి మేము తెచ్చిన చీరలు అవి పెట్టి నేను కమ్మలు కూడా కొనుక్కున్నాను కదండి. నా బర్త్డే నా పుట్టినరోజు రోజు మీకు నా కమ్మలు కూడా చూపించాను కదా, నా బర్త్డే రోజు నా బర్త్డేకి గిఫ్ట్ చేసుకున్నాను నేను అనేసి నా బర్త్డే రోజు నేను తీసుకున్న కమ్మలు చూపించాను కదా మీకు. సో ఎలాగూ ఆ పోలేరవ గుడికి వస్తున్నాం అనేసి ఆ కమ్మలు కూడా తీసుకొచ్చాను అనమాట. వాటిని కూడా నేను ఇక్కడ అమ్మవారి దగ్గర పెట్టాను, తర్వాత పెట్టుకుందాం అనేసి. అప్పటి వరకు నేను పెట్టుకోలేదండి, నా బర్త్డే రోజు నేను మీకు చూపించాను కానీ నేను అసలు పెట్టుకోలేదన్నమాట. మళ్ళీ ఎలాగూ పోలేరవ దగ్గరికి వెళ్ళి రావాలనేసి ప్రోగ్రామ్ వచ్చింది. సో అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నాక పెట్టుకుందాం అని పెట్టుకోలేదు. ఫస్ట్ అయితే నాన్న అమ్మవారికి పూజ చేసి కొబ్బరికాయ కొట్టారనమాట. సో ఇప్పుడు నేను దండం పెట్టుకుని నేను కూడా కొబ్బరికాయ కొడుతూ ఉన్నాను. పోలేరవ గుడి దగ్గర పూజ పూర్తి చేసుకున్నామండి. పోలేరవ గుడి పక్కనే ఇంకొక గ్రామదేవత అంకాళమ్మ తల్లి, ఆవిడ గుడి కూడా ఉంటుందన్నమాట. సో అక్కడికి కూడా వెళ్ళి దండం పెట్టుకుందామనేసి బయలుదేరామండి. పక్కనే అండి, పెద్ద దూరం ఏం కాదు, పక్కనే అనమాట. పోలేరవ గుడి పక్కనే ఉంటుందన్నమాట అంకాళమ్మ దేవి గుడి కూడా. అక్కడ దండం పెట్టుకుందామని వస్తున్నామన్నమాట. అక్కడికి లోపలికి వెళ్ళడానికి దారి లేదనమాట అండి. అక్కడ ఏదో కంచిలాగా కట్టున్నారు, వెళ్ళాలనుకుంటే అక్కడ ఒక ఆయన ఉంటాడనమాట, కొంచెం ఓపెన్ చేస్తాడు, మనం వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేయచ్చు అనమాట బయటికి. సో అలాగే మేము వెళ్ళి దండం పెట్టుకుంటాము అని అంటేను, అక్కడ ఆయన తీశారు సరే అని చెప్పి మేము దండం పెట్టుకోవడానికి వెళ్తూ ఉన్నామన్నమాట అండి. ఈవిడ కూడా గ్రామదేవతే అండి అంకాళమ్మ తల్లి. మాయాను మంచి నిద్రలో ఉన్నాడండి, లేచి తీసుకొచ్చాను అనమాట. అందుకనే చూడండి వాడి కళ్ళు ఎలా ఉన్నాయో, పాప వాడికేమో నిద్ర వస్తుంది. మనము ఇంకా గుడి కోసమే కదండి వచ్చాము, అమ్మవారిని దర్శనం చేసుకోవాలనే కదా, కాబట్టి కొంచెం వాడిని ఎత్తుకొని తిప్పుతున్నాను. అప్పటికే కొంచెం పడుకుంటున్నాడు, మధ్య మధ్యలో లేస్తున్నాడు అనమాట. ఈవిడే అండి అంకాళమ్మ తల్లి.
మా ఇంకొక గ్రామ దేవత. లోపలికి వెళ్ళడానికి లేదు కదండి, సో బయట నుంచి తీసానన్నమాట. కొంచెం స్పష్టంగా కనపడలేదు అమ్మవారు. ఇక్కడ బయట గంగమ్మ తల్లి అండి, చిన్న గుడి లోపల ఉన్నారు కదా, ఆవిడ గంగమ్మ తల్లి అనమాట. బయట నిలబెట్టినట్టు ఉన్నారు కదా, ఆయన పోతురాజు స్వామి అనమాట. ఇంకా మేము అక్కడ గ్రామదేవతలు ఇద్దరిని పూజించుకున్న తర్వాత బయలుదేరి రిటర్న్ వస్తూ ఇక్కడ అచ్యుత స్వామి గుడి అండి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అచ్యుత స్వామి గుడి. చాలా పురాతనమైన గుడి అండి, చాలా మహత్యమైన గుడి కూడా. మా ఊర్లో చాలా చాలా పురాతనమైన గుడి అంటే ఇదే అండి, అచ్యుత స్వామి గుడి. అంటే గ్రామదేవతలు ఎలాగూ ఉంటారండి, అలాగే ఈ టెంపుల్ కూడా, ఈ దేవాలయం కూడా చాలా పురాతనమైన దేవాలయమే అండి. ఇక్కడికి వచ్చామండి, ఒకసారి ప్రదక్షిణం చేసేసుకొని తర్వాత దర్శనానికి వెళ్దామనేసి ప్రదక్షిణం చేస్తూ ఉన్నామన్నమాట. నాకు చాలా డల్ అయిపోయానండి, అయాన్ని ఎత్తుకొని చెప్పాను కదండి, నాకు చీరలో నడవడానికి ఇబ్బందిగా కష్టంగా ఉండింది. అప్పుడప్పుడు ఎవరొకరు ఎత్తుకుంటూ ఉన్నా కూడా నాకు కొంచెం కష్టంగా ఉన్నిందనమాట. పైగా ఇప్పుడు చూడండి, అయాన్ నిద్రపోయాడు, నేను వీడియో ఇంకా తీయలేక పునీత్కి ఇచ్చానండి. సో ఇక్కడ నుంచి వాడు సరిగ్గా తీయలేదు ఈ గుళ్ళో. అక్కడక్కడ నేను తీసుంటే ఇంకొంచెం బాగా క్లారిటీగా, ఇంకొంచెం మంచిగా నీట్గా తీసుండేదాన్ని అనమాట, క్లియర్ కట్గా టెంపుల్ అంతా కూడా చూపించేదాన్ని. వాడు కొంచెం కొంచెం చూపించాడు, కొంచెం చూపించలేదు. సో అదే అండి, ఇంకా గుళ్ళో అయితే ఒకసారి ప్రదక్షిణం చేసేసి, కాళ్ళు అయితే చాలా చాలా వేడిగా కాలిపోతూ ఉన్నాయన్నమాట అండి, కానీ ప్రదక్షిణం చేయాలి కదా అనేసి చేసామన్నమాట. అయానైతే ఫుల్ మంచి నిద్రలో ఉన్నాడండి. సో అదే అండి, ఇంకా ఇక్కడ కూడా అచ్యుత స్వామి గుళ్ళో కూడా పూజ చేసేసుకొని ఆ తర్వాత ఇంటికి వెళ్తామన్నమాట. మార్నింగ్ 8:00కి బయలుదేరామండి. బ్రేక్ఫాస్ట్ అది ఏం చేయలేదు, ఎందుకంటే గుడికి వెళ్తున్నాం కదా పూజ చేసుకోవడానికి. సో అమ్మవారి దగ్గర కొబ్బరికాయ అవి కూడా కొట్టాలి కాబట్టి మేము అలాగే వచ్చేసామన్నమాట. పిల్లలైతే ధనుష్ ఇంకా మౌల్య అయితే కొంచెం ఇడ్లీ అది తిన్నారు, కానీ పునీత్ అయితే నేను తినను, నేను కూడా ఇంటికి వచ్చాక తింటానని, వాడు కూడా తినలేదు, గుడ్ బాయ్ లాగా వచ్చాడనమాట. సో అదే అండి, ఇప్పుడు మేము టైం అయితే 10:30 పైన అయిపోయిందండి, ఇంటికి వెళ్ళేసరికి ఇంకా బాగా లేట్ కూడా అవ్వచ్చు. సో అక్కడ ఊరేగింపుకి వెళ్ళే విగ్రహాలండి, ఇక్కడ వచ్చేసి భాగవతం రాసిన కవులు ఉంటారు కదండి, 900 ఎందరో ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన పేర్లు ఏవో అండి, అవి అంత క్లియర్గా నాకు తెలీదు. సో ఏదో చెప్పారు వాళ్ళు, నాకు ఇప్పుడు గుర్తుకు రావట్లేదు. సో వాళ్ళు ఫోటో వీడియోస్ ఏమీ తీసుకోవద్దని చెప్పారనమాట అండి. సో కొంచెం దూరం నుంచి ఒక జస్ట్ ఒక 2 మినిట్స్ ఒక గ్లిమ్స్ లాగా తీసామన్నమాట. అది కూడా ఓన్లీ అచ్యుత స్వామి మాత్రమే కనపడ్డారు, పక్కనే స్వామివారి పక్కనే అటు సైడు ఇటు సైడు శ్రీదేవి భూదేవి అమ్మవార్లు కూడా ఉంటారనమాట. సో మనకి తీయొద్దని చెప్పారు కదా, జస్ట్ బయట నుంచి తీస్తే మనకి స్వామివారు మాత్రమే కనపడ్డారండి, ఇంకా వాళ్ళు తీయొద్దన్నారనేసి మేము తీయలేదన్నమాట. అమ్మవార్లు ఇద్దరిని చూపించలేకపోయాము. ఇంకా స్వామివారికి ఎదురుగ్గానే అచ్యుత ఆంజనేయ స్వామి అనమాట అండి ఈయన. సో స్వామివారు ఆంజనేయ స్వామి అనమాట, ఆంజనేయ స్వామే, ఈయన్ని అచ్యుత ఆంజనేయ స్వామి అని అంటారంటండి. అచ్యుత స్వామి గుళ్ళో స్వామివారికి ఎదురుగ్గా ఉంటుందన్నమాట స్వామివారి ఆలయము ఆంజనేయ స్వామిది. సో మనకి పూజ చేసేటప్పుడు కూడా అచ్యుత ఆంజనేయ స్వామి అని పూజ చేస్తారు. సో వాళ్ళైతే ఇంకా రాలేదండి, లోపలే ఉన్నారు. ఈలోపు అయాన్ లేచాడనేసి నేను వచ్చి కూర్చున్నాను, చాలా చాలా టైర్డ్ అయిపోయానండి, చెప్పలేను అసలు. ఆ ఎండ ఒకటి, ఆ వేడి మీద నడవటం ఒకటి, ఆ శారీ కట్టుకోవడం ఒకటి, అయాన్ని ఎత్తుకోవడం ఒకటి, చాలా చాలా ఇబ్బంది అనిపించింది. సో ఇంకా గుళ్ళన్నీ తిరిగేసి ఫైనల్గా ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చిన తర్వాత చెప్పాను కదండి బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదనేసి. సో మేము ఇంటికి వచ్చేవరకు మా మామయ్య వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టారనమాట. మా అత్తయ్య చపాతి ఇడ్లీ వడ అన్నీ చేశారు, అందులోకి బ్రేక్ఫాస్ట్లోకి చేపల పులుసు చేశారనమాట. సో నేను తింటూ పునీత్కి తినిపిస్తూ ఉన్నాను, చాలా చాలా యమ్మీగా టేస్టీగా ఉందండి. ఆ పునీత్ని తినమంటే లేదు నువ్వే తినిపించమా అని అన్నారు. చూసారు కదండి ఎన్ని వెరైటీస్ చేసి పెట్టారో బ్రేక్ఫాస్ట్లోకి. అదే అండి, ఇంకా మేము గుడికి ఇక్కడి నుంచే వెళ్ళాం కదా మామయ్య వాళ్ళ ఇంటి నుంచి అనేసి, మళ్ళీ మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. సో ఇంకా ఇప్పుడు లంచ్కి అయితే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అలాగే నైట్ డిన్నర్కి మా పెద్దతమ్మ ఉన్నారండి, మా నాన్న వాళ్ళ అక్కయ్య అనమాట. సో నైట్కి వాళ్ళ ఇంటికి డిన్నర్కి వెళ్ళాలి. సో ఇప్పుడు నేను కళా వాళ్ళ అత్తయ్య అని చెప్పాను కదండి, ఆవిడ వచ్చేసి మా డాడీకి చెల్లెలు అనమాట.
ఇప్పుడు నైట్కి వెళ్తామనేది మా డాడీ వాళ్ళ అక్కయ్య అన్నమాట. సో ఈ వ్లాగ్ చాలా పెద్దగా అయింది కాబట్టి ఈ వ్లాగ్ని ఇక్కడికి నేను స్టాప్ చేసేస్తానండి. రేపు మళ్ళీ కంటిన్యూషన్ బ్లాగ్తో మీ ముందుకు వస్తాను. బాయ్.